విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకువేలి మండలంలో నేడు స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్ నజీర్ మాట్లాడుతూ ఎస్పీ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీ చేపట్టేందుకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల ఉత్సవాలకై మావోయిస్టు పిలుపునివ్వడంతో ఎక్కడ అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేమున్నామని తెలియజేయడానికే ఈ కార్యక్రమమని, అలాగే మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఎటువంటి అలజడి చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తక్షణమే తెలియజేయాలని, అలజడులు అంటే మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనుల గ్రామస్తులు ముందు కొట్టడం, గిరిజనులను చంపేయడం వంటి సంఘటనలు జరిగినా తక్షణమే మాకు గిరిజన ప్రజలు తెలియజేయాలని కోరారు. ప్రజలు మంచి కోసం మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు వారిని బలిపశువులను చేసి హతమార్చడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాని విషయమని, పోలీస్ డిపార్ట్మెంట్ అమాయక గిరిజనుల ప్రాణాలు తీయలేదని, మావోయిస్టులకు కోబట్టుగా మీకు సహకరించిన వారిని డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకున్న మీలాగా హతమార్చడం కాదు కదా, కనీసం శిక్షించడం అనేది కూడా ఏ రోజు చేయలేదని, వారి బ్రతుకు తెరువుకై అనేక అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కానీ మీరు మాత్రం కేవలం మీ ఉనికి చాటుకునేందుకు హత్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజలందరూ ఆలోచన రీత్యా గుర్తించుకోవాలన్నారు. వారి తగిన గురుపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజా సేవకై పోలీసులు ఉన్నారని, ఎక్కడ అసాంఘిక ఘటనలు కార్యకలాపాలు జరిగినా మాకు తెలియజేయాలన్నారు. అమరవీరుల వారసత్వాలు ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ-4వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. వీటిని అడ్డుకునే ఉద్దేశంతో మా విశాఖ రూరల్ ఎస్పీ గారు మరియు ఓఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు మాడేరు ఎస్పీ సార్ గారు మరియు అరకు వ్యాలీ సీఏ గారు డీడీ బాబు సార్ గారి ఉత్తర్వుల మేరకు మా యొక్క అనగా అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ నందు సిబ్బందిగా పనిచేస్తున్న ఏపీఎస్పీ సిఆర్పీఎఫ్ సివిల్ మ్యాన్తో కలిపి ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతియుత ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అవాంఛనీయ శక్తులు అయినటువంటి మావోయిస్టు యొక్క సపోర్టర్స్ మిలిషియా క్యాడర్ ఎవరైతే తారసపడినట్లయితే ముఖ్యంగా వీరి నుండి మన ప్రజలను కాపాడుకునే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం కలగకుండా చూసుకునే ఉద్దేశంతో ఎవరైనా అసాంఘిక శక్తులు దిగినట్లయితే వారిని వారి యొక్క ఇన్ఫర్మేషన్ని అరకు ఎస్ఐ గారి నన్ను కానీ లేకపోతే అరకు సిఐ గారి దీపం సార్ గారు కానీ ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారని, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మేము గోప్యంగా ఉంచుదామని నేను కోరుకుంటున్నాను.